ఏనుగు చెత్తను తనంతట తానే నెత్తినేసుకుంటుందంటారు. ఇక తాజాగా రణస్థలం బహిరంగ సభలో జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాటలు విన్న తర్వాత ఈ విషయమే అందరికీ గుర్తొస్తుందట. ఎస్, ఎందుకంటే జనసేనకు పవనే స్వయంగా సమాధి కట్టేందుకు సిద్ధమవుతున్నారా అవుననే సమాధానం వస్తుంది. సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు విన్న తర్వాత ఎవరికైనా ఇలాంటి అనుమానమే వస్తుంది. ఇంతకీ విషయం ఏమిటంటే పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు ఒక్కసారి మనం లోతుగా గమనిద్దాం. లోతుగా కూడా అవసరం లేదు, నార్మల్గా గమనిస్తేనే వాస్తవాలు బయటకు వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ సభలో మాట్లాడుతూ ఏమన్నారంటే, ఒంటరిగా జనసేన పోటీ చేస్తే గెలుస్తాననే నమ్మకాన్ని జనాలు తనకు ఇవ్వలేదట. ఒంటరిగా పోటీ చేస్తే జనసేనకు వీరమరణం తప్పదట. 2019 ఎన్నికల్లో ఒకసారి జనసేన వీరమరణం పొందిందట. జగన్మోహన్ రెడ్డిని ఓడించాలంటే ఒంటరి పోరాటం వల్ల సాధ్యం కాదట. అందుకనే తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవాలని నిర్ణయించారట. అది కూడా గౌరవ మర్యాదలతో అయితేనే తెలుగుదేశం పార్టీతో పొత్తుంటుందట. ఆ గౌరవ మర్యాదలు దక్కకపోతే గనక జనసేనది ఒంటరి పోరాటమేనట. అన్నిటికీ అట అట అని చెప్పటంతోనే పవన్ కళ్యాణ్ ఎంతటి అజ్ఞానంలో కొట్టుమిట్టాడుతున్నాడో స్పష్టంగా అర్థమైపోతుంది. ఒంటరిగా పోటీ చేస్తే గెలుస్తామనే నమ్మకాన్ని జనాలు పవన్కు ఇవ్వాలట. అంతేకాని ప్రజల కోసం తాను గట్టిగా నిలబడతాననే నమ్మకాన్ని మాత్రం పవన్ ఇవ్వడట. అంటే ఏంటి ఇక్కడ అంటే, జనాలు పవన్ కళ్యాణ్ను నమ్మాలే కానీ తాను మాత్రం జనాలను నమ్మనని పవన్ ఓపెన్గా చెప్పేశారు. పవన్ను నమ్మాల్సిన అవసరం జనాలకు ఏమిటో అర్థం కావడం లేదు ఇక్కడ. అసలు పవన్ను రాజకీయాల్లోకి వచ్చి తమను ఉద్ధరించమని అడిగిన జనాలు ఎవరో పవన్కు ఒక్కసారి చెబితే బాగుంటుంది. అధికారం అందుకోవటంలో ఓట్లు రావాలంటే పవన్కు జనాలు తప్ప వేరే ప్రత్యామ్నాయం లేదు. అయితే ఓట్లేసి అధికారం అప్పగించే విషయంలో జనాలకు ప్రత్యామ్నాయాలు ఉన్నారు చాలామంది. ఇక్కడ ఎవరిని ఎవరు నమ్మాలో అర్థమవుతుంది. అజ్ఞానంలో కొట్టుమిట్టాడుతున్న పవన్కు మాత్రమే ఈ విషయం బోధపడటం లేదు. కష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న జనాలకు ఉద్ధరించడానికి అవతరించిన భగవంతుడు అవతారం ఎత్తిన పవన్ తనను తాను అనుకుంటున్నారేమో అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఇక చంద్రబాబు పొత్తు పెట్టుకోవాలని డిసైడ్ అయ్యారు. పొత్తు పెట్టుకుంటున్నారంటే ఇంతటి దానికి ఈ రణస్థలమో యువశక్తో సొల్లు కబుర్లు ఎందుకు అంటున్నారు జనాలు? మేమిద్దరం కలిసిగా వస్తున్నాము, ఓట్లేస్తారా, ఇంకేదా మీ ఇష్టమని డైరెక్ట్గా చెప్తే ఏమవుతుంది? ఇలాంటి దమ్ము, ఇలాంటి ధైర్యం లేనప్పుడే ఫెయిల్ అవుతారు. సరే, పవన్ చెప్పేదేదో చెప్పేశారు. ఇక అసలు కథ జనాల్లో దగ్గర ఉంది. ఇప్పుడు నాపై నమ్మకం మీకు లేనప్పుడు, మీపై నా నమ్మకం లేనప్పుడు, ఇద్దరి మధ్య నమ్మకం అనే పదమే బలంగా లేనప్పుడు పవన్ను ప్రజలు నమ్మాల్సిన అవసరం లేదు అనేది పవనే ఓపెన్గా చెప్పేశాడు. అంటే జనసేనకు ఇక ముగింపు పలికింది కూడా పవనే. 9 నుంచి రాజకీయంలో ఉన్నానని చెప్పే పవన్ ఇప్పటిదాకా ఎమ్మెల్యే సీటు కూడా గెలవలేదు. తన సొంతంగా తాను నిలబడ్డ నియోజకవర్గాల్లో కూడా దారుణ ఓటమిని చవి చూసిన పవన్ గెలిచిన ఒక్కడిని సైతం బలంగా పట్టుకోలేకపోయాడు. ఈ మాదిరిగా రాజకీయం పవన్ది నడుస్తున్నప్పుడు ప్రత్యామ్నాయంగా పక్కవాడి గెలుపు కోసమే పవన్ కష్టపడతారు తప్ప తన కృషి, తన పట్టుదల ఎటుపోతుంది అనేదే ఉంది లాజిక్. మాటలు బ్రహ్మాండంగా మాట్లాడడం అసాధ్యం కాదు, అందరికీ సాధ్యమే. కానీ పనులు చేసేటప్పుడే ఉంటుంది అసలు సిసలైన డిసిప్లిన్. అది ఉన్నవాడికే ఉంటుంది విజయం. ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టి ఖచ్చితంగా షేర్ చేయండి.